అలాంటి హీరో కాదు. కథాబలం ఉన్న సినిమాలు చేసి వైవిధ్యమైన పాత్రలను పండించి ప్రేక్షక లోకానికి తనకు లోకమయ్యారు. ప్రతి పాత్ర కూడా తన రూపమయ్యారు. కానీ ఆ రూపానికి ప్రతిరూపమై ఆ కుటుంబాన్ని నడిపించడంలో ఏమాత్రం తను దృఢ సంకల్పంతో ఉండి ఈరోజు తన పిల్లలను కూడా ఈరోజు సినిమాల్లోకి దించి రాజ్దూత్ సినిమాతో శ్రీహరి గారి చిదంబాయిని ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు. ఆ ప్రమోషన్లో కూడా శ్రీహరి శాంతి గారు తన ఎంతో కష్టపడుతూ పిల్లల్ని ప్రమోట్ చేయడంలో కానీ పిల్లల్ని ఆయన నడిచిన బాటలో నడిపించాలని ఎంతగా కృషి చేస్తున్నారు. ఈరోజు మనం మేడంతో మనం ఉన్నాం. సో కొన్ని విశేషాలు ఆ సినిమా గురించి తెలియజేయడానికి. సో మేడం నమస్కారం. మేడం రాజేష్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ టు మై ప్రొడ్యూసర్స్ నా కొడుకునే అయితే చెప్పి ఉంటారు అండ్ మై డైరెక్టర్స్ బోధ డైరెక్టర్స్. బట్ నేను నా కొడుకుల్ని ఎట్లా చిన్న వయసు నుంచి ఎట్లా పెంచానో వాళ్ళు ఒక బంగారం ప్లేట్ తోటి తినిపిస్తాను అట్లాగే వాళ్ళు చూసుకున్నారు. సో ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే ఫర్ ద మీడియా పీపుల్, ఐఎమ్ ఏ భాస్కర్ రెడ్డి అన్న, బాబా మేకప్ అన్న. ఆయన అందరూ వచ్చి భాస్కర్ అన్న ఎంత లేట్ అయినా వచ్చి పైన వచ్చి నా దగ్గర దించేసి చెప్తారు, అన్న ఎట్లా చేశారన్న అని అడుగుతారు భాస్కర్ రెడ్డి అన్నకి. బాబా మేకప్ అండ్ ఆయన ఆయన వచ్చి ఇప్పుడు తనకి మేకప్ అని అన్న ఎట్లా చేశారా, అమ్మ బాగానే చేస్తున్నారు, మా బాగానే చేస్తున్నారు అంటే నాకు అంటే నాకు తెలియదు కదా అంత చిన్న ఏజ్లో హీరో అవ్వడం. సో ఐ వెంట్ వన్ డే ఓపెనింగ్కి మాత్రం వెళ్ళాను. ఆ తర్వాత ప్రొడ్యూసర్ వచ్చి బాగా ఫోర్స్ చేస్తే వన్ డే అయిన వెళ్తే నేను ఒక షార్ట్ చూశాను. చూస్తే వాడు మగంలో అసలు ఇంత కూడా ఒక భయం అనేది అసలు ఏమీ లేదు. వాడు చాలా కూల్గా చేసుకుని ఇట్లా నేను నాకు సిగ్గే అయింది. నేను దూరం కొంచెం చూస్తున్నా, చూస్తుంటే వాడు ఇట్లా ఈజీగా చెప్పేస్తున్నాడు డైలాగ్. నా కొడుక నేను చెప్పలేదు, నిజంగానే మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇట్లా ఈజీగా చెప్పేస్తున్నాడు అంత పెద్ద డైలాగ్. వాడు ఒక లెసన్ చదవడానికి 15 రోజులు 20 రోజులు తీసుకుంటాడు. అంత పెద్ద డైలాగ్కి పచ్చకని ఇట్లా చెప్పేస్తున్నాడు వాడు. అంటే ఆ బ్లడ్లో ఉంది కదా. అదే నేను బాగా చదువుకున్న అమ్మాయి అంటే అది కూడా రావాలి కదా అక్కడ. అంటే జస్ట్ ఐ సా వన్ షాట్, ఐ సెడ్ ఐ జస్ట్ ఐ గేవ్ ఏ హగ్ టు హిమ్. ఐ సెడ్ అమ్మ, ఐ యూస్ టు కాల్ దమ్ అమ్మ, ఇద్దరు పిల్లని అమ్మ అమ్మ అని పిలుస్తాను నేను. అమ్మ ఏదన్న గుడ్ అని వెళ్ళిపోతాను అన్నాను. అమ్మ తినేసి వెళ్ళి అన్నారు. ఎస్ఎట్ నో అంటే మళ్ళీ లేదమ్మా అక్కడ నుంచి అని చెప్పి లేదు, సాంబార్ గింబార్ అన్న మీదే పెట్టారు. కొంచెం తినేసి వచ్చేసారు అదేదో అది. తర్వాత వచ్చి మొన్న ఏదో ఒక ఇది చేశారు కదా దానికి వెళ్ళాను. బట్ నాకు చూసే సిగ్గు అవుతుంది అంటే ఇంత చిన్న ఏజ్లో వచ్చి హీరో అవ్వడం అనేది. బట్ హీస్ వెరీ హ్యూజ్ అండ్ ఈజ్ వెరీ టాల్ అండ్ హ్యూజ్. హీస్ లైక్ 6'1" or 6'2" ఐ థింక్ సో. సో ఐమ్ రియలీ హ్యాపీ టు బీ యాజ్ ఎ మామ్ ఫర్ శశాంక్ అండ్ మేఘా, బోత్ ద సన్స్. సో ఆ టీజర్ చూసిన కదా నుంచి అందరు కూడా అనుకుంటున్నారు శ్రీహరి గారు మళ్ళీ రీబోర్న్ తెలుగు ఇండస్ట్రీ అని. ఎందుకంటే ఆ డైలాగ్ డెలివరీలో కానీ తను మాట్లాడే పద్ధతి కూడా ప్రతి ఒక్కటి కూడా శ్రీహరి గారిని గుర్తు చేసేలా ఉన్నాయి. అండ్ మీరు కూడా ఎక్కువగా బయట ఈ సినిమా ప్రమోషన్కి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువ ఎమోషనల్గా మాట్లాడటం బాగా చూసాం కూడా మేము. ఎందుకని మళ్ళీ ఒకసారి మీ బావ శ్రీహరి గారు గుర్తొచ్చారా ఆయన చూడగానే? లేదు, శ్రీహరి గారు అది పెద్దవాడు బావలా ఉంటాడు, చిన్నవాడు నాలాగే ఉంటాడు. బట్ ఇవంట వాడు ఒప్పుకోడు, మా నేను అప్పలాగా ఉంటాను అంటున్నా, నేను చందాలుగా నాలాగే ఉన్నావురా అంటాను. సో వీల్ హ్యావ్ దిస్ ఫైట్ మీ అండ్ ఈవెన్ టుడే వీ హ్యాడ్. బట్ యాక్టింగ్ వాయిస్ అవన్నీ చూసినప్పుడు సపోర్టివ్ అవన్నీ చూస్తుంటే చాలా. నేను ఒక 1000 సినిమాలు చేశాను. తర్వాత మా ఆయనతోటి ఒక రన్ చేశాను. బాబాపై 5 ఇయర్స్ అయింది ఇప్పుడు వాడికి, పెద్దవాడికి 21 ఇయర్స్ వచ్చింది. సో అది దానికి ముందు లవ్ అంటే కూడా మోర్ దెన్ 20 ఇయర్స్ వీవర్ ఇదిగా ఉన్నాము. బట్ ఆ పేరన్నీ చూసి ఇప్పుడు వాడిని చూస్తుంటే మళ్ళీ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ అండ్ సీయింగ్ పీపుల్ అండ్ సీయింగ్ ద మీడియా చూసినప్పుడు ఏమంటారు, ఖుషి అయిపోతున్నాను.
అంటే నాకు ఇంత మంచి కొడుకులు ఉన్నారు అండ్ దే వెరీ వెల్ బిహేవ్డ్ ఏది చేసినా కూడా సరే వాడు ఒక కూలింగ్ ఉన్న కొనాలంటే కూడా ఈ లాస్ట్ అమ్మ ఐ వాంట్ టూ కోక్ టీన్స్ అంటాడు ఒక్క కోక్ టీన్ కదరా రెండు కోక్ టీన్ ఎందుకు రావాలి అని అంటే అదే వాట్ ఆర్ ద బ్రాండ్ అని మా ప్లీజ్ మా ప్లీజ్ మా ప్లీజ్ అంటారు సో దే వెల్ బిహేవ్డ్ అండ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ దీస్ కిడ్స్ మేడం శ్రీహరి గారు ఉన్నప్పుడు శ్రీహరి గారు ఇల్లన్న ఎంతోమంది వచ్చేవాళ్ళు కష్టాలు ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు ఆయన హెల్ప్ చేయటం అది ప్రతి ఒక్కరికి నచ్చిన ఒక మంచి అంశం అలాగనే ఇండస్ట్రీలో కూడా శ్రీహరి గారు అంటే ఒక మంచి అభిప్రాయం ఉంది కానీ శ్రీహరి గారు పోయిన తర్వాత ఆ 5 సంవత్సరాలు మీ కుటుంబ సభ్యులు ఎవరు బయటికి రాలేదు ఏ ఎలాంటి ఒక ఫంక్షన్లో కూడా పాల్గొన్నారు కుటుంబ సభ్యులు కదా ద మీడియా వాజ్ దేర్ విత్ మీ మీరు ఎప్పుడైనా చూసి ఉండొచ్చు ఎదురు ఒక దీవాలి కానీ లేదా బావా బర్త్డే కానీ సో ఐ యూస్ టు మింగిల్ విత్ దెమ్ సో వాళ్ళు ఉన్నారు నాకు బట్ అవుట్ సైడ్ పీపుల్ దే వర్ నాట్ కమ్ ఈవెన్ ఫ్రమ్ హిస్ సైడ్ ఈవెన్ నోబడి హ్యాస్ కమ్ ఆయన పోయిన తర్వాత అసలు అంటే నాకు ఇక్కడ ఎవరు లేదు నాకు ఉండేవారు అంటే వాళ్ళే సో వాళ్ళు ఎవరు రాకపోవడము సో ఆ ఫీలింగ్ ఉండేది నాకు బట్ ఫ్యాన్స్ యూస్ టు కమ్ బట్ ఐ క్యాన్ కమ్ అండ్ కిందకి వచ్చి వాళ్ళతో మాట్లాడి బట్ ఐ రెస్పెక్ట్ దెమ్ ఏ లాట్ బికాస్ నేను ఉన్న ఈ ఇల్లు నేను ఉన్న కారు నేను తిన్న తిండి మొత్తం వాళ్ళు ఇచ్చిన భిక్ష బాబా ఫ్యాన్స్ సో ఐ విల్ రెస్పెక్ట్ దెమ్ బట్ ఆల్మోస్ట్ ఐ వాస్ లైక్ 3 3½ ఇయర్స్ ఐ వాస్ హాస్పిటలైజ్డ్ సో ఐ వాస్ బ్యాక్ ఇప్పుడు కొంచెం ఓకే అంటే నాట్ ఓన్లీ ఫ్యాన్స్ అమ్మా ఇప్పుడు ఇండస్ట్రీకి ఎంతో మంది ఇండస్ట్రీ పీపుల్ లెస్ ఐఎమ్ నాట్ వెరీ మచ్ టచ్ విత్ ఐ హావ్ డన్ విత్ సో మెనీ యాక్ట్ ఐ హావ్ డన్ మోర్ దెన్ 900 మూవీస్ నాకు అందరికి తెలుసు బట్ ఐఎమ్ నాట్ క్లోజ్ విత్ దెమ్ బికాజ్ నేను 2 డేస్ చేస్తాను 2 డేస్ చేసి వచ్చేస్తాను నేను కూర్చొని ఏం మాట్లాడతాను నాకు ఒక మూమెంట్ చెప్తే నేను వచ్చి నా పక్కన ఉన్న హీరో కొంటే నేను కొంచెం ఎక్కువ చేయాలి అదే ఉంటుంది మై ఆ సెట్లోనే ఉంటాను నేను సో వాళ్ళతో మాట్లాడు కానీ వాళ్ళతో టచ్ అనేది కానీ అసలు మనకు ఉండదు అందుకని బావా పోయిన తర్వాత కూడా లేదు నేను ఒక్కసారి చిరంజీవి గారు నాకు గుర్తుంది లాస్ట్ బిఫోర్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ దీవాళికి ఇట్లా పోతున్నారు దీవాళికి ఒక 2 రోజులు 3 రోజులు ముందు బావా పోయి 3 ఇయర్స్ దాకా వి డిడ్ సెలబ్రేట్ ఎనీథింగ్ నథింగ్ నో దీవాళి నో సంక్రాంతి నథింగ్ సో ఆఫ్టర్ 3 ఇయర్స్ ద 4th ఇయర్ వచ్చి ఆయన ఉన్నప్పుడు అమౌంట్ చెప్పకూడదు బట్ ఇంతెంత వ్యాన్లో వస్తుంది మన ఇంటికి క్రాకర్స్ సో ఆసారి వచ్చి తీసుకొచ్చి మేము బయట కాల్స్తాం పిల్లలు కాల్స్తున్నారు జస్ట్ ఐ వాజ్ సిట్టింగ్ దేర్ సిరంజీవి గారు ఆయన ఉన్నారు కదా అరవింద్ గారు వారు వెళ్తున్నారు వాళ్ళకి ఇప్పుడే కదా ఆఫీసు పోతుంటే నాకు ఫోన్ చేసేది తల్లి నేను తల్లిని పిలుస్తాను నేను ఆయన వచ్చి నాన్నని పిలుస్తాను ఐఎమ్ సారీ నాన్న ఈ లుక్స్ మా నాన్నలాగే ఉంటారు ఆయన సో తల్లి ఏందమ్మా ఇంత పట్టగలు కాల్చున్నారంటే నేను చెప్పాను 3 సంవత్సరాల తర్వాత కాల్చున్నారంటే తల్లి బాగున్నావా అని అడిగారు బాగున్నాను సార్ మీకు ఏదైనా నాకు కావాలంటే నాకు చెప్పమ్మా ఎప్పుడైనా నా ఇల్లు గేట్ అది ఏమంటారు తలుపు తీసే ఉంటుంది నీకు ఎప్పుడైనా ఏదైనా ఏ టైంకైనా వచ్చి అంటారు ఖుష్ అయిపోయాను నేను ఎంత పెద్ద స్టార్ పెద్ద హీరో కొడుకైనా ఇండస్ట్రీకి ఫస్ట్ సినిమాతో వస్తున్నారంటే ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజున మీ బాబుకి కూడా అది చాలా ఇంపార్టెంట్ మేడం కానీ ఈరోజు బాబు సినిమా టీజర్ రాంచినప్పుడు కానీ ఎవరిని పెద్దవాళ్ళని మీరు పిలవలేదు లేకపోతే హలో నేను వచ్చింది మీడియాతోటే మా ఆయన వచ్చింది మీడియాతోటే ఎవరి వాళ్ళతోటి కాదు మీరందరూ ఆయన వాడుకు ఆయనకి ఉంటారు వాడని అనుకున్నారు చిన్నపిల్లని మీరందరూ ఆయనకు ఉంటారు సో ఐ డజంట్ వాంట్ ఎవరి ఆశీర్వాదం లేదు బాబా ఆశీర్వాదం ఉంది ఆ శివుడు ఉన్నాడు అండ్ బాబా ఫ్యాన్స్ ఉన్నారు మీరు ఎట్లయినా ఇట్లా బూస్ట్ చేస్తూనే ఉంటారు మీరు ఫస్ట్ వచ్చి నేను చెప్పేది వచ్చి ఫస్ట్ మీడియా వాళ్ళు దాని తర్వాతనే హూవా ఇట్ ఈజ్ అది ఎవరైనా ఉండని నేను నోట్లతో చెప్తే మళ్ళీ వాళ్ళు హర్ట్ అవుతారు ఎందుకంటే బికాస్ ఐ నో లాట్స్ ఆఫ్ పీపుల్ లైక్ ఇన్ ఆల్ దిస్ థింగ్
మేబీ సినిమా ఇండస్ట్రీ ఆర్ మేబీ ఇన్ పాలిటిక్స్ ఆర్ మేబీ ఇన్ డాక్టర్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్లా నేను ఎవరిని చేయను. బట్ బాబా ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్నారు, మమ్మల్ని ఎట్లా తీసుకొచ్చారో మీడియా అట్లా తీసుకొస్తుంది అనే నమ్మకం నాకుంది. మేడం, సినిమా ఇండస్ట్రీకి రాకముందు మీ నాన్నగారు ఫస్ట్ హీరోగా ఉండి తర్వాత విలన్ అయ్యారు? మా నాన్నగారు ఫస్ట్ డాన్సర్, గ్రూప్ డాన్సర్. గ్రూప్ డాన్సర్ నుంచి సోలో డాన్సర్ అయ్యి తర్వాత హీరో అయ్యాడు. సో నేను వచ్చి మీకు తెలుసు కదా డాన్సర్ అట్లా వచ్చాను. శ్రీహరి గారు ఫస్ట్ విలన్ తర్వాత హీరో అయ్యారు, కానీ ఇప్పుడు బాబు మీ ఇంట్లో ఫస్ట్ హీరో అవుతున్నారు, ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? ఇదంతా చూస్తుంది మీ ఫ్యామిలీలో నాకు నవ్వు వస్తుందండి, అంటే నేను ఇంకేం చెప్పాను. బట్ ఈజ్ అ వెరీ, నేను ఒక్కొక్కసారి చూస్తుంటాను బికాస్ నేను వాళ్ళు నాక్ చేయకుండా వాళ్ళ బెడ్రూమ్స్కి, పెద్దవాడైనా చిన్నవాడైనా ఆ బెడ్రూమ్స్కి వెళ్ళను. సో ఎప్పుడైనా మెల్లంగా ఇట్లా నాక్ చేస్తే వాళ్ళు మొత్తం మ్యూజిక్ వేసుకొని డాన్స్ చేస్తుంటారు. అట్లా తీసి చూస్తే డాన్స్ చేస్తున్నాడు. అరే నీ అమ్మ వీడు డాన్స్ చేసిపోయి ఎంత వేసి అట్లా వచ్చింది రాని అనుకున్నా అని ఇట్లా తీసి చూసాను. మామ్ అన్నాడు. ఎప్పుడు నాక్ చేయకుండా వెళ్ళన్నారు, కానీ ఒకరోజు దొంగతనంగా డోర్ తీయగానే మీ బాబులో ఆ గ్రేస్ చూశారంటే మీ గ్రేస్? లేదు, నేను నాక్ చేశాను. వీళ్ళేమో బాబు ఫ్రెండ్స్, మేఘామ్స్ ఫ్రెండ్స్ మొత్తం అందరు వచ్చి ఉన్నారు. సో దేవుడికి ఇప్పుడైతే మొత్తం అందరూ కాలేజీకి వెళ్ళిపోయారు కదా. సో అందరూ వచ్చి కొంతవాళ్ళు వచ్చి ఒక్కొక్క ఊరు, ఇక్కడ ఇండియా అంటే ఒక్కొక్క ఊర్లో ఉన్నారు, లేకపోతే అబ్రాడ్లో ఉంటారు. సో దేవుడు కమ్ ఇప్పుడు ఆ హాలిడేస్ అప్పుడు వచ్చినప్పుడు అందరు కలుస్తుంటారు. సో ఆల్ ద గైస్ విల్ బి దేర్. నేను వాళ్ళని ఎప్పుడు ప్రీకేజీని చూస్తున్నాను. సో దే ఆల్ విల్ కమ్. మా ఇంటికంటే వాళ్ళ మదర్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ వచ్చి నాకు వదిలేస్తారు. మా ఇంటి లోపలికి వచ్చి ఆ డ్రైవర్ వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి నాకు తలుపు కొడితే అప్పుడే తీస్తాను, మొత్తం లాక్ అయిపోతుంది, దే కెన్ గో అవుట్. సో అట్లా మొత్తం పైన కూర్చుని ఐస్ క్రీమ్, ఎన్ని ఎన్ని ఫ్లేవర్స్ ఉందో అన్ని ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ పెట్టుకొని ఏదో సౌండ్, నేను కింద కూర్చుని టీవీ చూస్తున్నాను, సౌండ్ గపక్క పక్క కూడా వస్తుంది, బాగా కోపం వస్తుంది. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. పైన వెళ్ళి చూస్తే మెల్లంగా ఇట్లా తలుపు తీస్తే మొత్తం డ్యాన్స్ చేస్తున్నారు. బాబా బాడీ గ్రేస్ పో, నాకు కూడా అంత లేదు. వాడు ఎంత గ్రేస్గా చూసినా నేను ఇట్లా చూసుకుని ఇట్లా చూశాను. చూసి తప్పకుండా తీసుకొని మొత్తం అందరు ఆపేశారు. అయితే ఓకే బాగా డాన్స్ బాగున్నాను అంటే సిగ్గుపడి ఈ మధ్యలో కొంచెం మేము అందరూ కలిసి డాన్స్ చేస్తున్నాం. మీకు గ్రేస్ లేదన్నారు, ఇప్పుడు మీరు అలా అన్నప్పుడు మళ్ళీ బంగారు కూడా పెట్టి సాంగ్ గ్రేస్ గుర్తొస్తుంది. అది 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 మామూలుగా వస్తుంది కదా. అది అప్పటి నుంచి కొంచెం ముందు, అంత పెద్ద డాన్సర్ ఏం కాదు కానీ బట్ ఓకే. ఎవరు మీరా? నిజంగా లేదు, నేను అంత పెద్ద డాన్సర్ ఏం కాదు. నేను ఎంత తిట్లు తిన్నాను అనేది నాకే తెలుసు. అయ్యో అప్ప, ఫస్ట్ 3 ఇయర్స్, అయ్యో మై గుడ్నెస్. మీరు ఎంత పెద్ద డాన్సరో ఒక బంగారు కోడి పెట్టి ఒక్కటే చాలు మేడం. మైబి దాంట్లో ఏమొచ్చిందో నాకు, బంగారు పోయి సిరింజి పక్కన నేను ఇంతనే ఉన్నాను. నేను ఆయన స్టెప్స్కి నా స్టెప్స్ చూడండి, దాంట్లో ఒక 10% కూడా ఉండదు నాది. కానీ నాకేమో పేరు వచ్చింది, అది అప్పుడు రాసిన. మీరు నిజంగా చూడండి, సిరంజీవి గారి పక్కన నా పక్కన పెట్టి చూడండి, ఆయన ఎంత సిన్సియర్గా అది ఉంటుంది. నాకు అంత ఇది ఉండదు. మైట్ బి దట్ గ్రేస్ బికాస్ ఈ వాజ్ హెఫ్టీ దట్ టైమ్. నేను సన్నగా ఉన్నాను కాబట్టి కొంచెం ఎక్కువ తెలిసిందే ఏమో. బట్ ఆయన ముందు డ్యాన్స్ చేయడానికి మాత్రం ఎవరు లేదు. ఇప్పుడు ఆయన అల్లు అర్జున్. ఓకే, ఇప్పుడు బంగారు కోడి పెట్ట మీరు అప్పుడు ఆ సాంగ్ చేశారు కదా, తర్వాత వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ తేజ్ చేశారు, ఆ సినిమాలో ముమ్మెత్ ఖాన్ చేసింది. బట్ మీకు అనిపించిందా నేనున్న గ్రేస్తో ఎంఐ చేసిందా లేదా అనిపించింది? షీస్ ఎ వెరీ గుడ్ డాన్సర్. మేము బావ కూడా ఒక సినిమా చేసింది, అయ్యో చాలా సూపర్గా చేసేది అమ్మాయి, నాకంటే బాగా చేసింది నిజంగా. టు బి ఫ్రాంక్, మీరు మళ్ళీ ఎప్పుడైనా పక్కన పక్కన పెట్టుకుని చూడండి, నాకంటే బాగా చేసింది అమ్మాయి. లేకపోతే నేను లేదని చెప్తాను, లేకపోతే వచ్చి నా తల తీయడం ఏమి ఉండదు కదా. బాగా చేసింది అమ్మాయి. మళ్ళీ అదే సాంగ్ని మళ్ళీ చిరంజీవి గారు ఏదన్నా సినిమాలో ఉపయోగిస్తే? నాకు చరణ్ లేకపోతే అల్లు అర్జున్ చేస్తే నేను చేస్తా.
మీరు మళ్ళీ అదే సాంగ్ కి మీరు మీ ఇద్దరి కాంబినేషన్ లో చేయడానికి మీరు ఇష్టపడతారా? ఎవరితోటి? చిరంజీవి గారు. Yes, of course. ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ అయితే చేస్తాను. లేదు, ఆయన ఇప్పుడు చేయట్లేదు కదా, అందుకని అల్లు అర్జున్ కానీ. బట్ బికాజ్ లే అప్పుడు ట్రెండ్ వేరు, ఇప్పుడు ట్రెండ్ వేరు. సో ఇఫ్ ఇఫ్ ఐ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్ లే, ఇఫ్ ఐ డూ విత్ దెమ్ లే, ఐ కెన్ ప్రూవ్ వాట్ ఐ ఎమ్. స్టిల్ ఐ కెన్ డాన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదే గ్రేస్ తో మైబీ. సో తప్పకుండా అవకాశం వచ్చి చేస్తారనమాట. లేదు, అట్లా కాదు, ఊరికే అంటున్నాను. బట్ ఐ హ్యావ్ గాట్ ఆపర్చునిటీస్. బట్ పిల్లలు వద్దన్నారు. ఐ సెడ్ నేను చెప్పాను, అమ్మ నేను ఒక తల్లి క్యారెక్టర్ అయినా, బికాస్ ఐ హ్యావ్ గాట్ క్యారెక్టర్స్ లైక్ వి వ్యామ్ క్యారెక్టర్ అట్లా అట్లా వచ్చింది, పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి వచ్చింది. యాస్ మై చిల్డ్రన్ దేసెడ్ అమ్మా నీకేం పిచ్చా, మళ్ళీ వెళ్ళి యాక్ట్ చేస్తావా, ఏమనుకుంటారు మళ్ళీ, మేము ఇంత పెద్దగా అయిపోయాము, నీకేం డబ్బు అంత అవసరమా నీకు అంటే. నేను చెప్పాను, డబ్బు కాదమ్మా, ఐమ్ గెటింగ్ బోర్డ్ అట్ హోమ్. మీరిద్దరు కాలేజీకి వెళ్ళిపోతున్నారు, అంటే ఏదైనా ఒక అవకాశం వస్తే చేసారు. అల్లు అర్జున్, ఇంకా రామ్ చరణ్, ఇంకా ఇప్పుడు వచ్చిన పిల్లలు అమ్మ ఎంత సూపర్గా చేస్తున్నారంటే, ఒక్క రెండు వాళ్ళకే దాని సాధన చెప్పవచ్చు. నాకు చూస్తుంటే నేను ఎంత చూస్తున్నా, అయ్యో నాకు నా కొడుకు సినిమాలో సాంగ్ వస్తే ఇట్లా చేస్తారని. ఎంత ఈజీగా చేస్తున్నారంటే, కొత్త కొత్త పిల్లలు అంత ఈజీగా చేస్తున్నారు. యా, కమింగ్ టు ఫ్యామిలీ మేడం, అడుగుతున్నాను కాకపోతే, మీరు ఒకనొక సందర్భంలో కూడా కామెంట్స్ చేశారు, శ్రీహరి గారు కేవలం చనిపోయింది ఆ హాస్పిటల్లో, అనుకోకుండా ఒక ఇంజెక్షన్ చేసి కావాలని చేశారని మీరు ఒక ఆరోపణ చేశారు. నాకు తెలియదు, ఐ డజంట్ వాంట్ టు పాయింట్ అవుట్ దట్, బట్ బికాజ్ ఐ వాస్ నాట్ దేర్. బాబా వచ్చి ఏం చెప్పారు, నాకు చెమటలు పుడుతుంది, నాకు ఇది అవుతుందంటే. అప్పుడే తిన్నారు, అప్పుడే వచ్చారు షూటింగ్ నుంచి, అప్పుడే వచ్చారు తిన్నారు. ఐ వాజ్ దేర్ విత్ హిమ్. ఇద్దరు కూర్చొని టీవీ చూస్తున్నాము, హీ వాజ్ వాచింగ్. ఆయన ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్ చూస్తారు, మనకైతే ఇంగ్లీష్ అర్థం కాదు. హీ వాజ్ వాచింగ్ సమ్ ఇంగ్లీష్ మూవీ చూస్తున్నారు. చూస్తుంటే నాకు ఒక చెమటలు పడుతుంది, నాకు ఒక్కలా ఉంది అని అన్నారు. వెంటనే కింద ఫోన్ చేసి రిసెప్షన్, ఇట్ వాజ్ సెవెన్ స్టార్ హోటల్ వేసే, డాక్టర్ కొంచెం లేట్గా వచ్చాడు. వచ్చి చూసి ఏం లేదు, ఒక ఇంజెక్షన్ ఇస్తే సరిపోతుందని చెప్పారు. ఇ జస్ట్ వెంట్ ఆఫ్. ఆ లోపల నేను మా మేకప్ మ్యాన్ మొత్తం అందరిని, ఆయన స్టాఫ్ మొత్తం వచ్చేసారు. వచ్చేసి బాబా ఉండి బాబా, ఐ వాస్ ఇన్ నైటీ, బాబా ఉండి బాబా బట్టలు వేసుకుని వస్తున్నాను, బట్టలు మార్చుకుని వస్తున్నాను లోపల ఈయన ఈ జస్ట్ గాన్ అవుట్. నేను బట్టలు మార్చుకుని వచ్చి కిందకి వెళ్ళే లోపల బండి వెళ్ళిపోయింది. బండి వెళ్ళిపోతే తర్వాత వచ్చింది 12 o'clock. నేను బాబా మంచిగానే మాట్లాడుతున్నాము, ఈ ఇప్పుడు ఇంకా కదిరిగడ ఉండదు కదా ఇప్పుడు హీరో బాడు అంటే తెగపిచ్చి, మేఘాంశ అంటే బబ్బు కంటే మేఘాంశ అంటే బాగా పిచ్చి. ఆయన ఎప్పుడు అంటే, నీ నోట్ల నుంచి వచ్చినట్టే ఉన్నాడు, నీ నోట్ల నుంచి వచ్చేటట్టు ఉన్నాడు. విల్ పుట్ ఆల్ ద కండిషన్స్ అప్ప, వెన్ యూ హ్యావ్ వెన్ యూ కమ్ ఫ్రమ్ దేర్ యూ హ్యావ్ టు గెట్ మీ దిస్ చాక్లెట్ దిస్ చాక్లెట్ ఇది అది అని మొత్తం అన్నీ పెడుతుంటాడు. మాట్లాడుకున్నారు, మాట్లాడుకుంటే ఈవినింగ్ 5:20 or 5:40 ఫ్లైట్ యాక్చువల్లీ మాది. సో హాస్పిటల్కి వెళ్ళాము, వెళ్తే కొంచెం ఇదిగా ఉంది, డ్రిప్స్ ఎక్కిస్తున్నారని చెప్పారు. సో నన్ను వచ్చి అది ఐసీయూ కాబట్టి దేశ వేరే రూమ్ లేదు, ఐసీయూ నన్ను బయటికి వెళ్ళమని చెప్పారు. నేను బయటకు వచ్చాను, మళ్ళీ నేను లోపలికి వెళ్తే నన్ను వదలలేదు. నేను దొంగదనక దూరిపోయాను, ఇట్లా ఈ నర్సెస్ వీళ్ళు ఉంటారు కదా, అట్లా దూరిపోయాను. దూరి చూస్తే ఫుల్ బ్లడ్ బావాది, ఏందన్నారు సరే అరవడం మొదలు పెట్టాను. అరవంగానే నాకు హింది రాదు, నన్ను బయటికి తోసేశారు. బయటికి తోసేస్తే బయటకు వచ్చి వెంటనే ఐ స్టార్టెడ్ కాలింగ్ మై పీపుల్లో, చెన్నై పీపుల్లో ఫోన్ చేసి. నా బాబా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు మినిస్టర్స్, ఇద్దరు ముగ్గురు కాదు చాలామంది మినిస్టర్స్ అందరూ ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంపీస్లో మినిస్టర్స్ అందరూ చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. సో కాల్ దెమ్ అప్ దే డిడ్ంట్ రెస్పాండ్ చేయట్లేదు సరిగ్గా. ఓకే అమ్మా నేను ఇక్కడ ఉన్నాను, మళ్ళీ చేస్తానమ్మా. దాని ముందు అయితే బాబీ అని తిరిగేవాళ్ళు, దే డిడ్ంట్ రెస్పాండ్. దెన్ ఐ కాల్ మై బ్రదర్, ఐ సెడ్ భయం అవుతుంది నాకు,
అని అన్నాను. చూస్తే ఒక 5:30, 5:45, 6 మధ్యలో మా చెల్లి లలిత ప్రకాష్ రాజు, ప్రకాష్ రాజు లలిత ప్రకాష్ రాజు నా తమ్ముడు అరుణ్ వీళ్ళందరూ వచ్చి ఉన్నారు. తర్వాత అక్కడ ఒక పెద్ద మనిషి ఒక అతను ఉన్నారు. మొత్తం బండి 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 వీటిని వేసుకుని వచ్చేసారు. వచ్చేసి ఉంటే నేను అప్పటికి నన్ను బయటకు తోసేసారు. ఆల్మోస్ట్ అది స్ట్రీట్ అంత ఆ గేట్కి ముందు ఒక డెడ్ బాడీ సన్ని పెడతారు కదా, దాన్ని ఏమంటారు, మార్చురీ, ఆ మెట్ల దగ్గర కూర్చుని ఉన్నాను నేను. బాబు ఈ బిల్డింగ్ కాకుండా ఆ బిల్డింగ్ కూడా ఆ బిల్డింగ్లో ఉన్నారు. నేను ఎప్పుడు బ్లడ్ చూడగానే ఫస్ట్ వచ్చి వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేశాను. బావ వాళ్ళ అన్నయ్యకి హీ డిడ్ రెస్పాన్స్. హీ పిక్ ద ఫోన్ ఇస్ అమ్మ అండ్ ఐ కాల్డ్ అప్ మై సిస్టర్ అండ్ మై బ్రదర్ అరుణ్ అండ్ లత. చెప్పాను మొత్తం మేము సాయంకాలం వచ్చేసి సాయంకాలం ఒక 5:30 to 6:00 అట్లా వచ్చేసారు. వచ్చేసి నేను చెప్పాను చూడలేక నన్ను లోపలికి రానివ్వట్లేదు, నన్ను లోపలికి అసలు రానివ్వట్లేదు, రానివ్వట్లేదు, నాకు భయం అవుతుంది లేక ఒక్కసారి వెళ్ళి బావను చూసుకుని వస్తాను లేక ప్లీజ్ అడుగులేక అని చెప్తే అప్పటికి అక్కడ ఒక పెద్ద గ్యాంగ్ ఒకటి ఉంది, వాళ్ళు మొత్తం అందరూ వచ్చేసారు ప్రకాష్ రాజ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. ప్రకాష్ ఫోన్ చేసి ఉన్నాడు, ఫోన్ చేసి వాళ్ళందరూ వచ్చేసారు. దట్ వే ఐఎమ్ రియలీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ప్రకాష్. సో దే ఆల్ కేమ్. చూసే వందల వందల బండిలు వచ్చేసింది, మొత్తం ఏరియా మొత్తం లాక్ చేశారు. నేను అట్లే కూర్చుని ఉన్నాను. వీళ్ళు వెళ్ళేసి వచ్చారు, వచ్చి ఏం కాదు బాగానే ఉన్నారు బాగానే ఉన్నారు అంటున్నా. నేను కూర్చున్నాను, నేను ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి చూసి వస్తా. ఆయన నాకు ఆయన తిన్న టైమింగ్స్ ఏం తింటారని నాకు తెలుసు. సో నేను వెళ్ళి ఒక్కసారి ఆయనకి ఏదైనా ఇచ్చారా లేదో తెలీదు, ఒక్కసారి వెళ్ళి చూసి వస్తాను. అంత చూసి వస్తుందా 9:30, 9:20 మళ్ళీ తీసుకుని పోయారు. చూస్తే మొత్తం ఫుల్ బ్లడ్ మొత్తం తుడుస్తున్నారు, అక్కడ మొత్తం అన్ని తుడుస్తున్నారు. స్టార్ట్ స్క్రీమింగ్ అండ్ ఇది చేయగానే మొత్తం నన్ను అట్లా లాక్కుని తీసుకొచ్చి మళ్ళీ కింద పెట్టేశారు. చూస్తే నేను చెప్పాను, వాళ్ళకి తెలియదు బాబా ఎవరని తెలీదు. మొత్తం అందరూ ఒక 15-20 డాక్టర్స్ వచ్చేసారు, అది మీటింగ్ ఇట్టినది కదా, వచ్చి మళ్ళీ బతుకుని అడుగుతున్నారు ఏదో రాంగ్ అయింది ప్లీజ్ తప్పకో. యాక్చువల్లీ ఏమైందంటే నాకు తెలిసింది మాత్రము ట్యూబ్ వేశారండి ఆయనకి. నాకు కూడా 2-3 సార్లు అయింది ట్యూబ్ వేస్తారు, ట్యూబ్ వేశారు, అది పేరు లివర్లో గుచ్చేసింది, లివర్లోకి వచ్చేసి మొత్తం బ్లడ్ బయటకు వచ్చేసింది. ఇది మొత్తం అదే నేను చూసిన బ్లడ్ మొత్తం, లేకపోతే హార్ట్ అటాక్ వస్తే మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వస్తే మొత్తం ఆ రూమ్ మొత్తం మొత్తం బెడ్ మొత్తం అయిపోయి రూమ్ మొత్తం స్ప్రెడ్ అవడానికి ఛాన్సే లేదు. వెళ్ళి గుచ్చేసింది. తర్వాత నేను ఇక్కడి నుంచి బాగా పర్సనల్ డాక్టర్స్ వారిని పిలిపించా, వాళ్ళు వచ్చి నాకు చెప్పేశారు, వచ్చి ఇట్లా గుచ్చేసింది. పైపు వేస్తారు కదా, ఈయన కదిలి ఉండొచ్చు, మైబీ బాబా తప్పు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ తప్పు ఉండొచ్చు, సరిగా చూడలేదు, లేదా బాబా గురించి తెలియదో ఏదో అయితే మాత్రం బట్ మాత్రం అది మాత్రం వెళ్ళి లివర్లోకి వచ్చేసింది. లివర్లోకి వచ్చగానే మొత్తం బ్లడ్ అంతా బయటకు వచ్చేసింది. తర్వాత ఇండస్ట్రీ నుంచి కూడా మీకు మంచి చెడులు చూసే వాళ్ళు కూడా, ఆయన చనిపోయిన తర్వాత చాలామంది డబ్బులు కూడా ఇవ్వలేదు అని కూడా చాలా రూమర్స్ వచ్చాయి. అయ్యో అది ఫస్ట్ నుంచి అండి, బాబా వచ్చి ఏదైనా ఒక రూపాయి మాట్లాడుతుంది, ఒక 1 రూపీ మాట్లాడితే ఒక 20 పైసా వస్తే కూడా తీసుకొని 80 పైసా వదిలేస్తారు, అంతే ఆయన క్యారెక్టర్. లేకపోతే నాకు ఇట్లాంటి బిల్డింగ్ ఎంత ఉండాలి? సో ఆయన అంత పర్టికులర్ లేదు. నేను కూడా చెప్తాను బికాస్ ఈవెన్ మా నాన్న కూడా సేమ్ అదే ఇండస్ట్రీలో ఉండి వచ్చాను కాబట్టి ద ప్రొడ్యూసర్ అండ్ ద డైరెక్టర్స్ వాళ్ళ వాల్యూ నాకు తెలుసు, వాళ్ళు ఎంత కష్టపడతారని తెలుసు. అందుకని నేను పెద్దగా అడగలేదు, ఒక ఇద్దరి దగ్గర 3 దగ్గర పంపించాను. ఇప్పుడే మొన్ననే ఇచ్చాను అన్నారంట. నేను మొన్న అంటే 1 వీక్ బ్యాక్ మేము బాంబే బాబా పోయింది బాంబే కదా, సో నేను పట్టించి వదిలేసాను, చీప్పని వదిలేసాను అంతే, వాళ్ళు మంచిగా ఉంటారు అంతే. సో ఇప్పుడు పిల్లల్లోనే మొత్తం శ్రీహరి గారిని చూసుకుంటారు. చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ నేను పొద్దున్న 5:00 లేస్తాను, 5:00 లేచి
వాళ్ళకి వంట ఫస్ట్ బావకి పాలు పాలు కలిపి ఇవ్వాలి. బావకి పాలు చేసి అది ఇచ్చేసి వచ్చి మళ్ళీ పిల్లలకి వంట చేయడము, మళ్ళీ ఇది చేసి మళ్ళీ పిల్లల్ని తీసుకునే వదలడము. బావకి అప్పటికే వచ్చి హాట్ బాక్స్ అవి పెట్టేస్తాను పైన మా రూమ్లోనే, మా పైన మా బెడ్రూమ్లో. వచ్చిన తర్వాత బావ వచ్చిన తర్వాత బావ చెప్పేసి వెళ్తారు. మధ్యాహ్నం తర్వాత వంట చేస్తాను, చేసి పంపిస్తాను. దగ్గర దగ్గర ఉంటే వాళ్ళకు నాకు ఇష్టమైన వాళ్ళు కొంతవాళ్ళు ఉంటారు. కానీ చాలామంది వచ్చి నేను వచ్చి డౌట్ పెడుతున్నాను ఆయన మీద అని అది కూడా వచ్చిందంట. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. ఇఫ్ లైక్ సమ్ పీపుల్ సార్ జస్ట్ గో అండ్ సిట్ ఫర్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూర్చుని మంచిగా నవ్వుకొని వస్తాను. బాగా ఎక్కువ కామెడీ చేస్తుంటారు. సో ఆయన ఫ్రెండ్స్ అందరూ అట్లా వేణు మాధవ్ ఉన్నారు, ఆలి గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో వాళ్ళది ఒక టైం పాస్ అలాగా బూతలు ఉండదు, ఇది ఉండదు, బట్ అన్ని లైవ్ థింగ్స్ అన్నీ చెప్పుకొని నవ్వుతూనే ఉంటారు. సో ఐ విల్ గో అండ్ సిట్ అండ్ కమ్ బ్యాక్. బట్ ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఎవరు రాలేదంటే వాట్ అయితే డబ్బు విషయంలో వాళ్ళు ఏం చేయలేరు. అండ్ వాళ్ళు దే మై బి బిజీ, బట్ సమ్ పీపుల్ ఆర్ ఇన్ టచ్ విత్ మీ. ఇప్పుడు నేను మొన్న చెప్పినా చెప్పలేదు ఈ టీచర్కి వచ్చి నేను అసలు నేను చూస్తే అక్కడ నేను రానని చెప్పాను అచ్చే మేఘాష్కి. చెప్పను పని నేను వచ్చేం చేస్తానయ్యా, మీ అప్ప పేరు ఉంది మీరు పొంది అంటే లేదమ్మా మీరు రావాలంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్స్ వచ్చి కూర్చుంటే ఐ వెంట చూస్తే జీవితం ఉంది. హే అంటే వీఆర్ లైక్ అప్పటి నుంచి ఫ్రెండ్స్. హే నీ ఎప్పుడు వందనన్న ఏ ఎనకు వరకు నాకంటే ముందే ఫోన్ చేసేసారి అని ఒక మంచిగా మాట్లాడింది, మంచి బ్లెస్సింగ్ ఇచ్చింది. అండ్ తను చెప్పింది స్టేజ్ మీద చెప్పింది నా కొడుకును వాళ్ళ కూతురు హీరో హీరోయిన్గా చేయాలని ఐ విల్ డూ దట్. తర్వాత సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మీకు తెలిసే ఉంటుంది సంతోషం ఫిలిం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి గారు. సో ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి ఈ సినిమాకు కూడా ముందుండి తమ్ముడు అతను వెనకుండి నడిపిస్తున్నారు పిల్లల్ని కూడా. భారతకి ముందు ఆయన వేరే ఇదిగా వేరే దీంట్లో పనిచేసినప్పటి నుంచి తెలుసు. భారత వచ్చి ఆయన సొంత పత్రిక, భారత వచ్చి తన సొంత పత్రిక. దానికి ముందే వచ్చి సురేష్ వచ్చి నేను ఇప్పుడు మేఘం చూసినప్పటి నుంచి చూస్తున్నాను. ఇదో సపోర్టివ్ అది ఉంది. అంటే సురేష్ కొండేటి గారు అంటే పరిచయమే అక్కర్లేని వ్యక్తి ఇండస్ట్రీకి సంబంధించిన వరకు. నాకు పత్రిక వాళ్ళు అని కాదు, దే ఆల్ మై బ్రదర్స్. దాంట్లో కొంతవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన సురేష్ వచ్చి ఈ వార్త పత్రిక ముందు నుంచి నాకు ఒక తమ్ముడు అలాగా మన ఇంటికి వచ్చి అక్కడనే ఇప్పుడు దాకా అక్కడే పిలుస్తాడు. సో ఈ సినిమాకి కూడా ఆయనే మొత్తం ఉండి నడిపిస్తున్నారు అని కూడా విన్నాను. దాంట్లో ఎంతవరకు ఆయన ఇష్టము నా కొడుకు ఇష్టము, నేను మధ్యలో నేను పోను. బట్ ఆయనే అంట అది చెప్పేశారు. ఆయన వచ్చి ఉండే వాడు ఇద్దరు పిఆర్ పెట్టుకున్నాడు, ఒక సినిమాకి ఒకటి వచ్చి పర్సనల్గా ఏదో ఏదో చెప్పారు నాకు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. సురేష్ మామ వచ్చి మామ అని పిలుస్తారు. సురేష్ మామ వచ్చి సినిమా సైడ్ చూసుకుంటాడంట. ఇంకా ఎవరో పేరు చెప్పాడు, నేను చెప్పాను లేదమ్మా సురేష్ మామకి నేను మాట ఇచ్చేసాను, సురేష్ మామని చేసినా లేదమ్మా సురేష్ మామ వచ్చి సినిమాది మొత్తం అన్నీ చూసుకుంటారు. వచ్చేసి నేను చెప్పాను వచ్చేటప్పుడు ఒక రూపాయలో వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ 33% పోతే మళ్ళీ ఈ మామకి ఇవ్వాలి, మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలంటే ఎట్లా అయ్యా నన్ను. కాదమ్మా నేను చూసుకుంటాను. సరే ఓకే గో. బట్ సురేష్ ఇస్ హెల్పింగ్ అ లాట్. ఇప్పుడు మొన్న కూడా ఏదో ఒక దీనికి వెళ్ళాము, దానికి కూడా సురేష్ నాకు మొత్తం నేను చెప్పాను కదా మీడియా వచ్చి నాకు వచ్చి బావా సైడ్ కంట నాకు మీడియా వచ్చి ఇట్స్ మై ఫ్యామిలీ. యా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ చూసిన ట్రైలర్ చూసినా కానీ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని ఒక టాక్ అయితే బయట వచ్చింది మేడం. సో ఈ సినిమా దట్ ఈస్ వి కాన్ సే దట్ ఓకే అది శ్రీహరి గారు కొడుకు సినిమా అంతే. సో ఈ సినిమా తర్వాత ఒకవేళ ఇంకా మీ బాబు మంచి సినిమాలు చేస్తే శ్రీహరి గారిది ఏ సినిమా రీమేక్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? నేను రోజు నిన్న కూడా అది ఒక సినిమా వచ్చింది, కూర్చుని ఇట్లా ఏడుస్తూనే ఉన్నాను. పృథ్వీనారాయణ వచ్చింది మధ్యాహ్నం చూస్తాను, మళ్ళీ నైట్ వేస్తారు. కూర్చుని ఇట్లా చూసుకుని ఏడుస్తూనే ఉంటుంది ఆయన యాక్టింగ్ చూసుకుని. నేను యాక్చువల్లీ నేను ఆయన చూసి సినిమా చూసినప్పుడు
నేను ఫస్ట్ కాపీల నుంచి మొత్తం ఫస్ట్ కాపీ లేదు, దీని ముందు నుంచి మొత్తం అన్నీ చూస్తుంటాను. సరే బాబా ఇక్కడ సరిగ్గా చేయలేదు, బాబా అక్కడ సరిగ్గా తిడతాను, దొంగమోడ ఏంది నీ అమ్మ ఎంత ఇంత, దీనికంటే ఏం యాక్టింగ్ చేసావంటే బాబా లేదు బాబా ఈ షార్ట్ తర్వాత ఇది మిస్ అయింది. బట్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ యూజ్ టు వాచ్, ఏదైనా ఒక్క జంప్ అయితే కూడా వెంటనే వచ్చి ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రీషూట్ చేసి మళ్ళీ యాడ్ చేసిన ఇది ఉంది. సో ఫస్ట్ వచ్చి ఆయన వచ్చి డబుల్ పాజిటివ్ వచ్చినప్పుడు ఫస్ట్ డబ్బింగ్ అప్పుడు వెళ్తుంటాను, నన్ను పిలుస్తారు మంచి సీన్ ఒకటి చేశాను డబ్బింగ్ చెప్తున్నా నా గొంతంతా ఖరాబ్ అయిపోయింది నువ్వు వచ్చి చూడు అంటారు, నువ్వు రా అంటారు, నా పిల్లల్ని వదిలేసి చూస్తాను మళ్ళీ నాకు వినిపిస్తారు బాగుంది బాబు అంటాను. కొంచెం కష్టంగా ఉంటుంది అంటే అంత గట్టిగా మాట్లాడము, సరిగా తిండి లేకుండా. సో అది 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 ఒకటి నా బాబా దగ్గర అది ఒకటి ఉంది. నచ్చిన సినిమా రీమేక్ చేయాలనుకుంటే ఐ లైక్ భద్రాచలం, ఐ లైక్ సాంబయ్య, ఐ లైక్ గణపతి, చాలా ఐ లైక్ డి, ఐ లైక్ నువ్వు వద్ద, నువ్వంటే నేను వద్దంటానా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అది. తర్వాత లాస్ట్గా చేసిన సినిమా అది ఒకటి ఉంది అని చేసింది కింగ్, కింగ్ కూడా నాగార్జున గారితో మహదిరా. యా అఫ్ కోర్స్ అప్ప, ఆయన ఫస్ట్ ఆ గుర్ర మీద వచ్చి నా కొడుకు చెప్తారు ఆ డైలాగ్ వెళ్ళుకున్నా ఏదో ఏదో చెప్తారు, నాకు అంత తెలుగు రాదు ఆ డైలాగ్ ఆయన వచ్చి. నేను థియేటర్కి వెళ్ళాను ఆ రామ్ చరణ్కి ఎంత క్లాప్స్ వచ్చిందో అది వచ్చింది ఈయనకి. ఈయన వచ్చి ఆ డైలాగ్ చెప్తుంటే ఓ ఓ ఓ అసలు డైలాగే వినిపెట్టలేదు, చెప్పి బాబా డైలాగ్ వినిపించలేదు బాబా అన్నాను. తీసుకోటు పెద్ద థియేటర్స్ పోము మేము, ద మాస్ థియేటర్స్ ఉంటుంది అటు సైడ్ ఎక్కడ ఉంటుంది సెకండ్ పార్ట్ సైడ్ ఎక్కడ ఉంటుంది అక్కడ వచ్చి ఓన్లీ మాస్ పీపుల్ విల్కమ్. సో మనకెంత ఎవరికైనా ఇప్పుడు రామ్ చరణ్ అయినా చిరంజీవి గారైనా బావ గారు బావ అయినా ఓన్లీ మోస్ట్ అది ఉంటుంది చూసి ఇట్లా చూస్తున్నా. బికాజ్ ఐ వాస్ దేర్ బాబా షూటింగ్ చేసినప్పుడు నేను అక్కడే ఉన్నాను. అప్పుడు నేను రమ రాజమౌళి గారు అయితే షార్ట్లో ఉంటారు, నేను రమ అందరూ ఇక్కడ వచ్చేసి రాజమౌళి గారు భార్య వైఫ్ తను నేను వాళ్ళు చెల్లి చెల్లి వాళ్ళందరూ మేమందరం కూర్చొని మేము చూస్తుంటాము. నాకు అప్పుడంతా ఏం అనిపించట్లేదు, బట్ థియేటర్లో చూసి ఆ విసులు రామ్ చరణ్కి ఎంత ఇది వచ్చిందో ఆ గుర్ర మీద వస్తారు ఛాలెంజ్ చేస్తారు ఇద్దరు కమ్ముకున్నా మేఘాలు నిన్ను కమ్మేస్తున్నాయిరా భైరవ అని అది అది కమ్ముకున్నా అది అది మాత్రం గుర్తుంది నాకు. ఈవెన్ మొన్న కూడా వేశారు కదా, మొన్న కూడా వేశారు, మొన్న కూడా చూసాను ఆ సినిమా. సో బాబుకి ఫ్యూచర్లో నిజంగానే అలాంటి క్యారెక్టర్స్ వస్తే దాట్స్ దేవ్ ఇష్యూ సి అబ్బ. నేను ఎప్పుడు బావ వచ్చి నాకు చెప్పేవారు, ఎందుకంటే ఆయన లేట్ నైట్ వస్తారు 2:00 అని 9 అంటారు, బట్ 2 దాకా పోతుంది షూటింగ్. బట్ ప్రొడ్యూసర్ నొప్పి నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా ప్రొడ్యూస్ చేసి ఉన్నాను 7 సినిమాలు వాళ్ళు, అందుకని నేను వచ్చి వచ్చే బావా అది ఇది అని చెప్పను. సో ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ పొద్దున వచ్చి ఈయన వచ్చి వాళ్ళకి మాట ఇచ్చేస్తారు 5 రమ్మని చెప్పేసి, వీళ్ళు ఎవరు మెల్లగా వచ్చి తల్లి వెళ్ళి ఒకసారి కథ వినవే అంటారు. నాకు తెలుగు అంత అర్థం కాదు, నేను కూర్చొని ఇట్లా వింటాను, నేను వెళ్ళి బాబుతాను బాబా సగం అర్థమైంది సగం అవుతుంది, కానీ ఇక్కడ నచ్చకపోతే మాత్రం చెప్పేస్తాను బాబా చెప్పిన. బట్ ద వే వాళ్ళు మొదలు పెట్టడం దాంతో మనకు అర్థమైపోతుంది. నేను చెప్తాను బాబా పనికిరాదు బాబా అంటాను, ఇంత తర్వాత వేరే కొంచెం వినమని చెప్తారు, ఇష్టం ఉంటే ఆయన చేస్తారు లేకపోతే లేదు అంతే. సో ఫైనల్గా రాజ్దూత్ సినిమా గురించి మీ మాటలు. రాజ్దూత్ వచ్చి శ్రీహరి గారు కొడుకు సినిమా, అండ్ ఐ హోప్ ఆయన ఫ్యాన్స్ తప్పకుండా ఈ సినిమా చూస్తారు. అది వాళ్ళ ఫ్యాన్స్ చూస్తేనే ఒక 50 దాటిపోతుంది అనుకోండి, దాన్ని వచ్చి మళ్ళీ పబ్లిసిటీ వచ్చేందుకు 100 అయిపోతుంది. బట్ ఐ బాగా చేస్తున్నాడు, వాడికి అప్ప యాక్టింగ్ ఉంది, ఆ వాయిస్ ఉంది, అమ్మ గ్రేస్ ఉంది,
అండ్ ఆల్ దేర్ ఫ్యాన్ సపోర్ట్ ఉంది అండ్ యువర్ పీపుల్ ద మీడియా పీపుల్ ఆర్ దేర్ తప్పకుండా ఆడుతుంది సినిమా. యా విష్ యూ గుడ్ లక్ టు యువర్ సన్ మ్యామ్ రాజ్దూత్. యువర్ సన్ సో మంచి హిట్ కొట్టాలి. నిజంగానే శ్రీహరి గారి వారసత్వం మళ్ళీ సినిమాల్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.